अहमदाबाद वेदिकगा नरेंद्र मोदी स्टेडियंलो मोस्ट अवेटेड 2023 इंडिया वर्सेस ऑस्ट्रेलिया फाइनल वर्ल्ड कप अयिते मनं चूडबोतुन्नाम मरि क्रिकेट लवर्स की रोज पंडगनि चेप्पोच्चु एंदुकंटे वरसगा 10 मैचलु అబ్సల్యూట్ గా ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగి కొట్టిన మ్యాచ్, మరి 11వ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరి ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఇండియా ఈసారి ఉండబోతుందా, ఓపెనర్స్ ఈసారి ఎలా రాణిస్తారు అనే ఉత్కంఠ అయితే ఉంది మనతోటి. అంటే వీళ్ళందరూ కూడా వెటరన్ ప్లేయర్స్, అందరూ మాల్లో ఉన్నారు, దీక్షలో ఉన్నారు. ఏంటి స్వామి ఎలా చూస్తుంటారు ఈరోజు మోస్ట్ వైటెడ్ మ్యాచ్? చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ప్రధాని మోదీ కూడా రాబోతున్న పరిస్థితుల్లో మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ముందుగా టీమిండియాకి శుభాకాంక్షలు అండి ఈ ఫైనల్ వరకు వచ్చినందుకు. ఈరోజు మ్యాచ్లో మరి ఇండియా వాళ్ళు అద్భుతమైన ప్రదర్శించి ఈ ఫైనల్ కప్పుని గెలిచి 2003లో మనం ఇదే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. అది రిపీట్ కాకుండా ఇవాళ రివెంజ్ తీర్చుకుని ఇండియా విజయం సాధించాలని మన రాజమండ్రి ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం. సో బౌలింగ్ విషయాన్ని చూడొచ్చు, బ్యాటింగ్ మీ ఫేవరెట్ ఏంటి? బౌలింగ్ ఇప్పుడు షమ్మి లాస్ట్ వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించాడు. ఈ ఇయర్ కూడా తను చాలా అద్భుతంగా 23 వికెట్స్ తీసి హైయెస్ట్ వికెట్ టేకర్లో ఉన్నాడు. కంపల్సరీ ఇవాళ మళ్ళీ సెమీఫైనల్లో ఎలాగైతే షమ్మి అద్భుతంగా టాలెంట్ చూపించాడు, ఇవాళ కూడా తను అలాగే బూమ్రా మన జడేజా అద్భుతమైన ఫీలింగ్ కనబడుతు కంపల్సరీగా ఇవాళ ఇండియా కంపల్సరీగా విన్ అవుతుంది. బలం అంటే ఏమంటారు? బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా ఇవాళ ఇండియాకి చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాటింగ్లో రోహిత్ ఆల్రెడీ సూపర్ పెర్ఫార్మ్ ఉన్న స్టార్ట్ చాలా గట్టిగా ఇచ్చాడు. ఇది ఇవాళ కూడా అదే స్టార్ట్ని రోహిత్ కానీ ఇస్తే 100% ఇండియా విన్. మీరు చెప్పండి ఓపెనర్స్ గురించి ఏమంటారు? ఓపెనర్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ స్టార్ట్ ఇచ్చి గిల్ నిలబడితే కోహ్లీ ఆడితే మటుకి భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి 350 దాకానని. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా వస్తే మటుకి టఫ్ ఫైటే ఆస్ట్రేలియాకి. సో ఆస్ట్రేలియాని కూడా తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే ఎన్నో ఫైనల్ మ్యాచెస్లో అది నెగ్గుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో మరి ఈరోజు 11th మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది, ఏమనుకోవచ్చు? ఆస్ట్రేలియా అంటే మన సొంతగా పిచ్చులు కాబట్టి కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ మనం 350 కొట్టగలిగితే మటుకి ఆస్ట్రేలియా పొద్దున్నే ఒక 2 వికెట్లు తీస్తే 10 ఓవర్లకి మ్యాచ్ సునాయాసంగా ఇండియా కొట్టగల అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ప్లేని ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది? పవర్ ప్లే వచ్చి స్టార్ట్ 10 ఓవర్లకి 70 రన్లు కొడితే మటుకి వన్ సైడ్గా ఇండియాకే మోస్ట్ ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఈ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోలేదు. ప్లస్ ఏంటంటే ఆస్ట్రేలియాని ఆల్రెడీ ఫస్ట్ మ్యాచే ఓడించింది కాబట్టి సునాయాసంగా స్టార్ట్ ఓపెనర్స్ గట్టిగా ఆడితే మ్యాచ్ మటుకి ఇండియా చేతిలోనే ఉంటుంది 100%. రైట్, టాస్ చాలా కీలకంగా చెప్తుంటారు, టాస్ గురించి ఏమనుకుంటున్నారు మీ అంచనాలు? టాస్ అయితే కంపల్సరీ గెలవాలని అనుకుంటున్నాం, ఎందుకంటే టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కనుక ఎంచుకోగలిగితే ఇండియాకి చాలా ప్లస్ పాయింట్, కంపల్సరీ విన్ అవుతుంది ఇండియా టాస్ గెలిచి. కొంతమంది అనలిస్టులు ఎస్ చేజింగ్లో ఇండియా బాగా చేస్ చేస్తుంది ఫైనల్ మ్యాచ్ కదా అనే అంచనాలు కూడా ఉన్నాయి దాని గురించి. సో ఇది వరల్డ్ కప్ ఫైనల్ కూడా బిగ్ స్టేజ్ కాబట్టి ముందు బ్యాటింగ్ చేస్తే ప్రెజర్ ఆస్ట్రేలియాకి ఎక్కువ ఇవ్వగలుగుతాం మనం, ఎందుకంటే మన బౌలింగ్ కూడా చాలా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ కనుక మనకు వచ్చినట్టు అయితే 100% మనకి విన్ ఛాన్సెస్. సో వాట్ అబౌట్ షమి? షమి పర్ఫార్మెన్స్ అయితే ఈ వరల్డ్ కప్లో సూపర్. సో హైయెస్ట్ వికెట్ టేకర్, జస్ట్ జంప్ తర్వాత 1 వికెట్ ఎక్కువ. సో ఈ మ్యాచ్తో ఇంకో 3-4 వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్కి వరల్డ్ కప్లో ఉంటాడని ఆశిస్తున్నాం. సో బ్యాటింగ్ సంబంధించి అందరూ ఫామ్లో ఉన్నారు, ఇంకా ఎవరు ఆడాలి అని మీరు కోరుకుంటున్నారు? సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం ఫామ్లోకి వస్తే ఈ మ్యాచ్ ద్వారా ఇండియా 350+ స్కోర్ చేయగలదు. ఇది చూస్తున్నాం భారీ అంచనాలే ఉన్నాయి, అందరూ కూడా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ మ్యాచ్లో షమి తన అద్భుతమైన బౌలింగ్ కొనసాగిస్తాడు, అలాగే బ్యాటింగ్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి టార్గెట్ ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే పవర్ ప్లే చాలా కీలకం, అటు టాస్ కూడా కీలకం కాబట్టి ఫస్ట్ టాస్ విన్ అయితే బ్యాటింగ్ చేయడం బెస్ట్, దాని తర్వాత ఎందుకంటే ఆస్ట్రేలియా మీద ప్రెషర్ పెట్టచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఆడడం భారతీయులందరికీ చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వరల్డ్లో 1 టీమ్గా ఇండియా ఈరోజు ఖచ్చితంగా విన్ అవుతుందని మేమందరూ ఆశిస్తున్నాం. అంతేకాదు రాజమహేంద్రవరం ప్రజలకి వాళ్ళు అనుకునే ఆశలకు అనుగుణంగా ఈరోజు మన యువ ఎంపీ మార్గాని భరతరామ్ గారు ఏదైతే ఆస్ట్ కాలేజీ గ్రౌండ్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే రాజమండ్రికి ఇదే ఫస్ట్ టైం మా క్రికెట్ అభిమానులందరికీ కూడా, ఎందుకంటే స్టేడియం చేస్తానన్నారు కానీ స్టేడియంకి ఎక్కడ స్థల సేకరణలో ఉన్నారు, దానికి సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారని ఎంపీ గారు అన్ని సందర్భాల్లో చెప్పారు. ఈవేళ మొన్న సెమీఫైనల్ ఆయన అంటే కుర్ర యువ ఎంపీ అవ్వటం వల్ల ఆలోచనలు ఎలా ఉంటాయంటే యూత్ను అందరినీ ఎంకరేజ్ చేయడానికి మొన్న సెమీఫైనల్ ఇక్కడే స్క్రీన్ ఏర్పాటు చేసి పెట్టడం,
वेला मंदिर जन तर अभी चूसी कमीशनर गारे एंपी गारे एंत ये जना इबंध लेकिन प्रजल स्नैक्स तो आह्लाद ड्रिंक्स अभी आह्लाद वातावरण कल इंत एंकरेजेंट वेला स्क्रीन एंकंटे इप्वर की इन संवसरा एपड़ू ले अला 20-50 इंचेस तो स्क्रीन एर्पट अंदर इंत आनंदा पंचत एंपी गारी क्रिकेट अभिमाल अंदर तरफ कृतज्ञता चुप्क मैं इंडिया आस्ट्रेलिया मैच अंटे मैं क्रिकेट अभिमान चला पड़ग एंकं प्रपंचमंत इंडिया गेलानी मैं राजमंड्री एंपी गारु एंत आदर्श तीसकोनी क्रीडाभिमान अभिमान कोसम मन एंकरेजन कोसम स्क्रीन एर्पट्टी स्टूडेंट्स स्पोर्ट्स मैन यानी अंदर इक तरलकोचि अंदर ओके चिकन पेटी मंदर तो आनंद पंचको वेटर कनकु इंडिया तक को गेलि मन देश पर्व मन निबू मे अंदर सब इक स्क्रीन अच्छे चाल अद्भुत राजमंड्री चरित्र फस्ट टाइम एंपी गार वाले जी निजा इंत जन चुनाव चाल पड़गे मन सेमीस मेमक जन एक्वर का वाला दाने मीचि आशिस्नाजु इंडिया गेलि मन देश गेल को स्क्रीन इधमी कुर्रोल चाल उत्साहक विशेषमें एंकंटे इंडिया आस्ट्रेलिया फाइनल्स प्रती पौर प्रती भारतीय नरनरा क्रिकेट बाग उत्साह जिंदी इलांट आटो इलांट कुर्रोल उत्साहपरू इला ओपन ग्रउंड इतना मंदिर चूडा अगुण पेटी मन अंदर उत्साहपरू निजा मेमंदर चला आनंद पड़ता एंकंटे इलां पेटों वाल क्रीडाक इंका क्रीडा स्फूर्ति क्रिकेट मीद इंका इष्ट इंका पे कुर्रो दाने स्पोर्टिनसकोनी मन आला तैयारवाली मन इंडिया के चेयरना प्रती पौर दाटोड़ वस्तु काबटे इलांट जरग्न निजा राजमंड्री चाल आनंदक विषय इलांट गतू मन चूड़े इपड़े रूम मूडे इलांट करगो मन राजमंड्री की निजा आनंदक विषय इंडियन क्रिकेट हिस्टरी इपड़ी वरल कप ए मन क्रिकेटर्स चूपा फाम टोटल इप्वर की मैं चूड़े ओपनिंग रोहित शर्मा गिल फस्ट डोन कोहली यानी सैकंड डोन अय्यर यानी टॉप टू बॉटम वन एवर फेल सो ई वर्ल्ड कप फाइनल्स चिरकाल प्रत्यर्थी आशीस मीद कंपलसरी रिवेंज उवर प्रेशर फील अन्नी डाउन प्रती डाउन एवर फेल लास्ट टाइम चूसर आफ्घानिस्तान मीद सैकंड डाउन अय्यर यानी केएल राहुल यानी हंड्रेड्स कोट्टन जरिगिंदी सो ई वर्ल्ड कप मैच टू मैच चेक चेसुकुंटे ये प्रेशर कूडा तीसुकोलेदु चाला फ्रीगा हैंडल चेशारु बौलिंग अंड बैटिंग गानी सो सूर्य कुमार यादव तनकु संबंधिंचि एंदुकंटे इंका क्लिक अवलेदु सेवंत डाउन काकुंडा इंकोंचेम मुंदु डाउन लो दीते बागुंटुंदनि अंचनालु कूडा उन्नायि मीरु यस दिस इज वेरी गुड क्वेश्चन एंदुकंटे सूर्य कुमार यादव गतंलो मीरु चूसारु తను ఫస్ట్ డౌన్ లో గాని ఓపెనింగ్ లో వచ్చాడు అన్ని డౌన్స్ లో కూడా అతను చాలా విదేశాల్లో కూడా క్లిక్ అయిన సంగతి మనకు తెలుసిందే కానీ ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్కి సరైన అవకాశం దక్కలేదు కోహ్లీ యా డబుల్ సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నాం ఇప్పటి వరకు డబుల్ సెంచరీ కొట్టలేదు ఈ మ్యాచ్ డబుల్ సెంచరీ కొట్టి ఇండియా భారీ స్కోర్ తో గెలవాలా మంచి ఫామ్ లో ఉంది ఇండియా ఏంటి మీ చేతి మీ టాటూ ఏంటి ఇది విరాట్ కోహ్లీ ఇది విరాట్ కోహ్లీ కింగ్ విరాట్ కోహ్లీ కింగ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడుతుండు మంచి ఫామ్ లో ఉండు సో మనం చూడొచ్చు కింగ్ విరాట్ కోహ్లీ దానికి సంబంధించిన టాటూ మొత్తానికి విరాట్ మాని అయితే కొనసాగుతుంది వావ్ ఈయన కూడా పక్కా 100% ఫ్యాన్స్ మనవడు విరాట్ కోహ్లీ వాళ్ళ మళ్ళీ సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నండి డబుల్ సెంచరీ కొట్టాలా 100% వరల్డ్ కప్ ఇండియాది ఫైనల్ అంతే ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళు ఆడలేదు ఎప్పుడు వాళ్ళు ఆడలేదు ఇప్పుడు కూడా ఆడలేరు ఎంతైనా మందే వాళ్ళ కప్పు తర్వాత అక్కడ అహ్మదాబాద్ లో పెద్ద జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఆస్ట్రేలియా పిఎం కూడా వచ్చారు మన నరేంద్ర మోదీ గారు పిఎం కూడా ఉన్నారు అందరూ వాళ్ళతో
ఆస్ట్రేలియా వాళ్ళ అందరూ వచ్చి ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ తో మన వాళ్ళు ఇండియా వాళ్ళు 100% నెక్కుతారు. మేమే అందరం ఇప్పుడు నుంచి రాత్రి నుంచి రాత్రి అసలు పడుకోలేదు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ ఆ మ్యాచ్ గురించి ఎదురు చూస్తూనే ఉన్నావా. మా ఎంపీ భరత్ గారు అక్కడ ఏంచారండి, ఇది ఎల్సీడీ పెద్దగా స్క్రీన్ ఏంచారండి, రెండు అందాక భోజనం చేసి 11 అక్కడ వచ్చేద్దామని వచ్చి కూర్చొని పోద్దామని మా ప్లాన్ ఉన్నాయి సార్. అది సార్ మొత్తం ఏదైనా సరే ధూమ్ధామ్గా రాజమహేంద్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మనం చూడొచ్చు. బ్యాక్ సైడ్ 1640 అంటే 16 అడుగులు పడవు 40 అడుగులు వెడల్పుతోటి ఒక భారీ స్క్రీన్ అయితే ఇక్కడ క్రికెట్ లవర్స్ కోసం ఎంపీ మార్గాని భరత్రామ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం అంటే క్రికెట్ లవర్స్ అందరూ కూడా రాజమహేంద్రవరంలో చూడొచ్చు. అన్ని గ్రౌండ్స్లో కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఎప్పుడు కూడా క్రికెట్ ఫ్యాన్స్ తోటి కలకలాడుతుంటుంది. అందరూ కూడా చక్కగా బ్యాట్ టు బాల్ పట్టుకొని ఉదయం నుంచి ఈ గ్రౌండ్లో వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిలో మరి ఈ రోజు మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితం. ఇక్కడే కూర్చోండి, హోమ్ పిచ్లోనే వీళ్ళు ఎప్పుడు ఆడే పిచ్లోనే భారీ స్క్రీన్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ వరల్డ్ కప్ అయితే చూడబోతున్న పరిస్థితిలో మరి నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు ఏంటో ఆ అప్డేట్స్ అన్నీ కూడా సుమన్ టీవీ ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ దేశెట్టి రాజమహేంద్రవరం నుంచి.